ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం అండి. మనం భావకారకత్వాల గురించి ప్రీవియస్ ఎపిసోడ్ లో షష్టమ భావం వరకు చెప్పుకున్నాము. ఈరోజు సప్తమ భావం అనగా కళత్ర భావం గురించి చెప్పుకుందాం. కళత్ర భావం అనేది లగ్నం నుండి సప్తమ స్థానం అనగా ఆపోజిట్ స్థానం, లగ్నం నుంచి సరిగ్గా ఆపోజిట్ గా ఉంటుంది. ఇది రుద్రుడి యొక్క స్థానము. ఏ లగ్నానికైనా పాపి, ఆ సప్తమ స్థానం యొక్క అధిపతి కూడా పాపి అవుతాడండి. ఈ పాపి అన్నది శుభులతో కట్టుబడి ఉండాలి. శుభులతో అదే విధంగా సప్తమ స్థానం కూడా శుభులతో కట్టుబడి ఉన్నట్లయితే మనకి సరి అయినటువంటి కళత్రం లభిస్తుంది. అంటే భర్తకి భార్య, భార్యకి భర్త లభిస్తారు. భావకారకత్వాలు అంటే క్షేత్రం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి హౌస్ యొక్క అధిపతి, నెక్స్ట్ హౌస్ ఏ విధంగా ఉందన్నదే మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. లెట్ స్టార్ట్. మనం ప్రీవియస్ ఎపిసోడ్ లో కన్యా లగ్నాన్ని తీసుకున్నట్టున్నాం, ఈరోజు మనం తులా లగ్నాన్ని తీసుకుందాం. సరిగ్గా లగ్నం నుంచి ఆపోజిట్ స్థానం అండి. ఏ లగ్నం నుంచి అయినా సరే ఆపోజిట్ స్థానం. ఇక్కడ శుభగ్రహం ఉన్నట్లయితే చక్కటి కళత్రం లభిస్తుంది. ఇక్కడ శుభగ్రహం ఉన్నట్లయితే చక్కటి కళత్రం లభిస్తుంది. అంటే ఏ ఏ శుభగ్రహాలు ఎంత బలంగా ఉన్నాయా అనే దాన్ని బట్టి కళత్రం వల్ల సుఖ సంతోషాలు లేదా అటువంటి బాధలు, ఇవన్నీ ధనము, విద్య, సత్సంతానము ఇవన్నీ ఈ కళత్రం వలన లభిస్తుంది. సంసారము సౌఖ్యంగా ఆనందంగా గడుస్తుంది. కళత్రము కళత్ర భావంలో సరైనటువంటి గ్రహాలు అంటే శుభగ్రహాలు ఉన్నట్లయితే కళత్రము వలన సంసారము సౌఖ్యంగా ఆనందంగా గడుచును. షడ్రోషపేత భోజనం లభిస్తుంది. ఇక్కడ ఏడో స్థానంలో శుభగ్రహాలు ఉన్నట్లయితే చక్కటి ఆహారం లభిస్తుంది. అంటే సరి అయిన టైంకి ఇదని లభిస్తుంది. కొంతమందికి చూడండి, సరి అయిన టైంకి ఆహారం ఉండదు, ఆహారం కూడా సరి అయినటువంటి రుచికరమైనటువంటి భోజనం లభించదు. చాలా ఈ ఈ భోజనం గురించి, ఫుడ్ గురించి చాలా బాధపడుతూ ఉంటుంటాడు. ఎక్కడెక్కడో తింటా ఉంటాడు, ఏదో టైంకి తింటా ఉంటుంటాడు. ఈ విధంగా జరుగుతూ ఉంటుంటాయి. సకాల భోజనము సకాల నిద్ర సకాల భోజనం సకాల నిద్ర కరెక్ట్ గా లభిస్తుంది. కొంతమంది చూడండి, నిద్ర ఉండదు, నిద్ర ఏ టైంకి పడుకుంటారో తెలియదు, ఏ టైంకి పడుకున్నా నిద్ర రాదు, ఈ విధంగా ఉంటది. ఇదంతా సప్తమ స్థానాన్ని బట్టే ఉంటుంది. సో నిద్రలో కలలు, నిద్రలో కలలు అంటే చెడు కలలు, సరిగ్గా లేకపోతే చెడు కలలు వస్తాయి.
ఒకవేళ అది శుభగ్రహాలు ఉన్నట్లయితే కలలు రావు, కలలు వస్తే శుభమైనటువంటి కలలు వస్తాయి. ఇవన్నీ శుభులు ఉన్నట్లయితేనండి. అలాగే భార్యాభర్తలు అన్యోన్యులై ఉంటారు, అంటే ఒకరికి ఒకరు కలిసి మెలిసి ఉండగలుగుతారు. కలిసిమెలిసి ఉంటారు అంటే ఎప్పుడు పోట్లాడుకోవటాలు ఇలాంటివన్నీ ఏవి ఉండవు. అదేవిధంగా విందులు వినోదాలతో బంధుమిత్రులతో, అంటే వీరు బంధుమిత్రుల దగ్గరికి వెళ్ళటం కావచ్చు, లేదా బంధుమిత్రులు వీళ్ళ దగ్గరికి వచ్చి చక్కటివైనటువంటి వాతావరణం కలిగి ఉంటుంది. అలాగే శయన మందిరం, శయన మందిరం అంటే బెడ్రూమ్, శయన మందిరం శయనం చాలా చక్కగా ఉంటుంది. నిద్రలో కలలు రావు, కలలు రావు అంటే దుస్వప్నాలు రావు. ఇక్కడ దీన్ని దుస్వప్నాలు, గ్రహ బలాన్ని బట్టి గ్రహాన్ని బట్టి వాటి యొక్క స్థానాన్ని బట్టి ఇది యోగిస్తుంది. అదే అశుభ గ్రహాలు ఉంటే పై ఈ పాయింట్లు అన్నిటికీ పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది, జీవిత సౌఖ్యమే నేలపాలవుతుంది. ఎవరికైనా వివాహం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వివాహంతోనే మొత్తం యొక్క జీవితం అంతా ఏ విధంగా ఉంటుంది వారి యొక్క అన్నది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఏదైనా జాబ్ కావచ్చు, లేదా ఏదైనా వస్తువు కావచ్చు, అది మనకి నచ్చపోయినట్లయితే తీసేయవచ్చు. కానీ వివాహం అన్నది భార్యకి భర్త, భర్తకి భార్య అన్నది ఆ విధంగా కుదరదు. ఆ విధంగా చేయాలంటే ఎంతో పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ప్రాసెస్ ఉన్నప్పటికీ వారి యొక్క జీవితంలో అది ఒక ఒక పీడ కలగా అసలు జీవితం మీద విరక్తి కలిగి ఉంటది. యవ్వన కాలంలో పెళ్లి కాదు, అశుభ గ్రహాలు ఉన్నట్లయితే యవ్వన కాలం వ్యర్థమవును. అంటే సరైన టైంకి పెళ్లి కాదు, అంటే బాగా లేట్ అయిపోతుంది. ఒక్కొక్కసారి వివాహం కాకపోవడం లేదా ఆలస్యం అవటం ఇవన్నీ జరుగుతాయి. అంటే వివాహం అయిందంటే వివాహం అయింది, ఎప్పుడో 40 సంవత్సరాలకు అయ్యింది, ఆ టైప్ ఆఫ్ ఉంటుంది అశుభ గ్రహాలు ఉన్నట్లయితే. లేదా వివాహం అన్నదే కాదు, సంసారం భారమగును. అంటే ఎందుకు చేసుకున్నావురా ఈ పెళ్ళి, హాయిగా సింగిల్ గానే ఉంటే బాగుండేమో అన్న టైపు అనిపిస్తుంది. సంసారం ఒక భారం అవుతుంది. దీనికి తోడు అష్టమంలో పాపగ్రహాలు ఉన్నట్లయితే వివాహం అన్నదే కాదు, అంటే 7, 8 అన్నది వివాహానికి సంబంధించిందండి. 7 అన్నది మెయిన్, 8 అన్నది దాంపత్య సుఖానికి సంబంధించింది. ఈ 2 ప్లేసుల్లో ఉండటం గాని పాపగ్రహాలు, లేదా వేరే ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి చూసినట్లయితే వివాహం అన్నది అసలు కాదు.
ఇవి గ్రహదశలు ఏవి నడుస్తున్నాయి, ఏవి అయిపోయినవి అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పాపగ్రహాలు సప్తమంలో ఉంటే అవి ఆ దశలు కాకపోయినట్లయితే, ఒకవేళ శుభగ్రహాలు ఉన్నా అవి అయిపోయినట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అశుభ గ్రహాలకి శాంతులు ఇమీడియట్ గా చేయించుకోవాలి ఒకవేళ అశుభ గ్రహాలు నడిచినట్లయితే. కొన్ని శుభగ్రహ బలాలతో వివాహం అవుతూ ఉంటుంది. ఆ పాపగ్రహాల బలాన్ని బట్టి కలత్ర నష్టము జరగడం, విడిపోవడం లేదా ఎప్పుడు పోట్లాడుకోవడం జరుగుతుంది. ఒకరికి ఒకరు ఉన్నప్పటికీ ఎడబాటు ఎప్పటికప్పుడు, బయటికి మాత్రం భార్యాభర్తలే కావచ్చు కానీ వాళ్ళు ఒకళ్ళు తూర్పు వైపు ఉంటే ఒకళ్ళు పడమర వైపు, వారి యొక్క ఆలోచన వారి యొక్క చేష్టలు ఆ విధంగా ఉంటాయి. కలత్ర నష్టం, మధ్యలో భార్యకి భర్త కానీ భర్తకి భార్య కానీ చనిపోవటం లేదా విడిపోవడం జరుగుతుంది. మనం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ సొసైటీలో ఆ విధంగానే ఉన్నది. కారణం, ఈ యొక్క గ్రహాలతో పాటు వారి యొక్క నడవడిక కూడా నువ్వెవరు నాకు చెప్పడానికి అనేటువంటి దృక్పథాన్ని కలిగి ఉన్నట్లయితే, అంటే అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ లేకపోయినట్లయితే అతి స్పీడ్గా వాళ్ళు విడిపోవడం కానీ లేదా ఒకరికి ఒకరు బాధ పెట్టుకోవడం కానీ ఈ విధంగా జరుగుతూ ఉంటుంటాయి. ఒకవేళ మీకు ఆ విధమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు లేదా ఆ విధమైనటువంటి వివాహం కావడం లేదు లేదా వివాహంలో చిక్కులున్నాయి అని అయినట్లయితే, మీరు తెలియజేసినట్లయితే నాకు అందులో ఉన్నటువంటి అశుభ గ్రహాల యొక్క వాటి యొక్క బలాన్ని బట్టి మనం శాంతి చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది సింపుల్ రెమెడీస్ అండి. ఆ సింపుల్ రెమెడీస్ వల్ల మీకు కొంచెం శాంతింపబడి అవి కొంచెం తగ్గుముఖం పడడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ అశుభ గ్రహాలు ఉన్నట్లయితే వారికి ముహూర్తం అంటే వివాహమైనటువంటి ముహూర్తం కూడా శుభమైనటువంటి ముహూర్తం దొరకదు. వారికి సరి అయినటువంటి ముహూర్తం లేకుండా ఆ విధంగానే వాళ్ళకి ముహూర్తం కూడా దొరుకుతుంది. సో ఆ ముహూర్త బలం కూడా వాళ్ళకి సరిగ్గా ఉండదు. అదే శుభగ్రహాలు ఉన్నట్లయితే మనము పెద్దగా ట్రై చేయకపోయినప్పటికీ అవే ఆటోమేటిక్ గా మన దగ్గరికి వచ్చి వివాహం చేసుకోండి, మా పాపనో లేకపోతే మా బాబునో చేసుకోండి, మీ అమ్మాయికి చేద్దాం అనుకుంటున్నాం అనేటువంటి మనకు అన్ని కలిసి వస్తాయి. దానికి మనం కొంచెం ప్రయత్నం అన్నది జరిగినట్లయితే వివాహం అన్నది సరి అయిన టైంలో అవుతుంది. ఇవి శుభగ్రహాలు ఉన్నట్లయితే. ఇది ఒక్క జ్యోతిష్యుడికి మాత్రమే ఏ విధంగా ఉంది ఏ విధంగా లేదు అని తెలుస్తుంది. అంటే మనం ఒక వివాహం చేసుకునేటప్పుడు సరైన జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి ఈ వీళ్ళ యొక్క సంబంధం కలిసి వస్తుందా లేదా అన్నది తెలుసుకోవాల్సి ఉంటుంది. మనం సాధారణంగా చూస్తుంటుంటాం బయట పేరును బట్టి లేదా నక్షత్రాన్ని బట్టి లేకపోతే వాళ్ళ యొక్క బిందువులు బట్టి చూస్తూ ఉంటుంటారు. ఇదంతా ట్రాష్ అండి, అది కాదు. లగ్నాన్ని బట్టి వాళ్ళ యొక్క 7-8 స్థానాలు బట్టి అంటే చూస్తున్నా కానీ అందులో గ్రహాలు ఉన్నప్పటికీ అవి ఏ విధంగా ఉన్నాయి, వీరు ఏ విధంగా వీరి జీవితం వీళ్ళిద్దరికీ ఉన్నట్లయితే ఏ విధంగా సాగుతుంది అన్నది తెలియడం జరుగుతుంది. మీకు ఆ విధంగా ఉన్నట్లయితే నేను ఇచ్చే డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్ ఉంది. ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు ఫోన్ చేసి తెలుసుకున్నట్లయితే మీకు ఏ విధంగా ఇది కలిసి వస్తుందా లేదా వివాహం కలిసి వస్తుందా లేదా మీతో సరిగ్గా ఆ వివాహం అన్నది జరుగుతుందా లేదా అన్నది చెప్పడం జరుగుతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కింద కామెంట్స్ రూపంలో పెట్టండి. ఇది మరంత మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటుంటాయి. నమస్తే.